హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో కువైట్ నుంచి మరికొన్ని విషయాలు గమనిద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే, స్వాధీనం చేసుకున్న మద్యం 16674 బాటిళ్లను ధ్వంసం చేసింది అంటూ తెలియజేస్తున్నారు. మనందరికి కూడా తెలిసిందే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మద్యం పానం అనేది మత్తు పదార్థాలు అనే దానికి అయితే చోట్లేదు. అయినప్పటికీ ఎవరో ఒకరు ఎక్కడో ఒకటి ఏదో ఒక విధంగా చేస్తూ దొరుకుతూనే ఉంటారు. అదే నేపథ్యంలో అయితే ఇక్కడ జరిగింది. మరి వివరాలు గమనిద్దాం. దేశంలో స్వాధీనం చేసుకున్న 16674 మద్యం బాటిళ్లను బుల్డోజర్ను ఉపయోగించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిజల్యూషన్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కోర్టు కేసుల్లో సీజ్ చేసిన మద్యం ధ్వంసం గురించి 2016 నాటి మినిస్టీరియల్ రిజర్వేషన్ నంబర్ 15 అమల్లో భాగంగా ఈ ప్రక్రియ వచ్చిందని పేర్కొందన్నమాట. అంటే 2016లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారుగా చట్టపరమైన చర్యలని, మనకు కూడా కొన్ని సెక్షన్లు ఉంటాయి. అదే నేపథ్యంలో అయితే ఇక్కడ వాళ్ళు చేసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా అక్కడ స్వాధీనం చేసుకున్న బాటిళ్ళన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేయడం అయితే జరిగిందన్నమాట. అలాగే మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, జహ్రా నేచర్ రిజర్వ్ ప్రజలకు తెరవబడుతుంది, ప్రవాసులకు 3 కేడీ ప్రవేశ రుసుము అంటూ తెలియజేస్తున్నారు. మరి వివరాలు అయితే గమనిద్దాం. ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ ఈపీఏ మంగళవారం జహ్రా నేచర్ రిజర్వ్ను ప్రజలకు అధికారంగా తెరిచింది. సందర్శకులు రేపు బుధవారం నుండి ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈపీఏ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజర్వేషన్లు చేయవచ్చు. పర్యావరణ అవగాహనను పెంచడం మరియు ప్రకృతి దృశ్యాన్ని మెచ్చుకోవడం కోసం సందర్శకులను స్వీకరించడానికి కువైట్లో ప్రారంభించబడిన మొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ ఇదేనని ఈపీఏ చైర్మన్ మరియు డైరెక్టరేట్ జనరల్ షేక్ అబ్దుల్లా అహ్మద్ ఆల్ హమద్ ఆల్ సభా ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్శన గంటన్నర పాటు ఉంటుంది. ఈ సమయంలో ఈపీఏ నుండి పబ్లిక్ రిజర్వేషన్ బృందం సందర్శకులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు వారిని రిజర్వ్ లోపల పర్యటనకు తీసుకువెళుతుందని ఆయన తెలిపారు. ఈ రిజర్వ్ను ఈపీఏ మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇది రిజర్వ్కు నీటిని సరఫరా చేసిందని ఆయన వివరించాడు. ఈపీఏ వెబ్సైట్లో ముందస్తు బుకింగ్ ద్వారా ప్రవేశం ఉంటుంది. ప్రవేశ రుసుము పౌరులకు 2 దినార్లు మరియు 10 ఏళ్లు పైబడిన ప్రవాసులకు 3 దినార్లు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పౌరులకు 1 దినారు, అలాగే ప్రవాసులకు 1.5 దినార్ల చొప్పున అయితే వాళ్ళు ఇక్కడ టికెట్ రూపంలో వసూలు చేస్తున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం కొన్ని కొన్ని ఏరియాలలో చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని చాలా అందంగా తయారు చేయడం, ఎగ్జిబిషన్ లాగాను పార్కుల్లాగాను అలాగా చేస్తూ ఉంటారు కదా, అదే నేపథ్యంలో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అయినటువంటి చాలా అందమైనటువంటిది ఏదో తయారు చేశారు ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ ఈపీఏ వాళ్ళు. మరి దానికైతే వాళ్ళు రేపటి నుంచి, బుధవారం నుంచి అయితే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు. ముందస్తుగా మనం ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మనం అక్కడ పోవచ్చు అనమాట. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ మనకు తెలియదు కాబట్టి వాళ్ళే దగ్గరుండి మొత్తం అంతా చూపిస్తారు. దాదాపు 1.5 గంట సేపు అయితే ఇది ఉన్నట్లుగా వాళ్ళు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. వాస్తవానికి చూడడం కూడా చాలా మంచిదే, ఎలా చేశారు ఏంటి అనేది మనకు కూడా ఒక ఫలానా దేశంలో ఎలా చూసామనేది ఒక అనుభవం అంటూ ఉండిపోతుంది కాబట్టి చాలా మంచిది. కాకపోతే ఇక్కడ పౌరులు ఈ దేశం వాళ్ళకి తక్కువ రేటు ఇచ్చారు, మన బయట దేశాల వాళ్ళకైతే ఎక్కువగా రేటు డబ్బులు వసూలు చేస్తున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అది మనకు కొంచెం తక్కువ ఉండి వాళ్ళకి మామూలుగా నార్మల్ రేట్స్గానే ఉండుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయండి, తెలుసుకుంటాం. అలాగే మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, KIECO యాప్ ద్వారా పంపండి మరియు మీ స్వదేశానికి టికెట్ను గెలుచుకోండి అంటూ మరి తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాలు ఏదో కూడా గమనిద్దాం. KIECO ఎక్స్చేంజ్ కువైట్ ఇండియా ఇంటెల్ ఎక్స్చేంజ్ 4 దశాబ్దాల క్రితం ప్రారంభించిన మొదటి ఎమిరేట్స్ ఎక్స్చేంజ్ కంపెనీలలో ఒకటి. 1979 నుండి కస్టమర్ల విశ్వాసంతో రూపొందించబడిన కంపెనీ. మా కస్టమర్లు వారి స్వదేశానికి విమాన టికెట్ను గెలుచుకునే హక్కును అందించే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. KIECO యాప్ ద్వారా డిసెంబర్ 5, జనవరి 4, 2022 నుండి ప్రతి చెల్లింపులు తమ స్వదేశానికి టికెట్ను గెలుచుకోవడానికి డ్రాలో ప్రవేశించడానికి అర్హులు. ఫస్ట్ 1 విజేతలు ఎంపిక చేయబడతారు మరియు తుది విజేతలు 10 జనవరి 2022 ప్రకటిస్తారు. డ్రాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించబడతాయి మరియు మరిన్ని లావాదేవీలు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షరతులు వర్తిస్తాయి. KIECO కువైట్ ఇండియా ఇంటెల్ ఎక్స్చేంజ్ల గురించి, కంపెనీ మొదట్లో SBI బ్యాంకుచే స్థాపించబడింది మరియు ప్రారంభం నుండి SBI మాజీ SBI
అధికారులచే నిర్వహించబడుతుంది. మా తోటి భారతీయులకు మేము వారితో కలిసి ఉన్నామని తెలియజేయడం మాకు అపారమైన గర్వాన్ని ఇస్తుంది మరియు మా వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మేము ఎటువంటి రాయిని వదిలిపెట్టము. అంటే కస్టమర్ విలువ మరియు సంతృప్తి అలాగే మేము మా వినియోగదారులకు తెలియజేయాలనుకుంటున్నాము. మా వ్యాప్ ద్వారా చెల్లింపులు మరియు జీరో బదిలీ రుసుము చెల్లించాలి. డిజిటల్ స్పేస్లో ముందుకు సాగడానికి మా నిరంతర ప్రయత్నాలు మా కస్టమర్లకు చాలా సులభమైన అవాంతరాలు లేని డబ్బు బదిలీ అనుభవాన్ని అందిస్తాయి. మా విస్తృత శ్రేణి సేవల్లో కార్పొరేట్ చెల్లింపులు, వ్యక్తిగత చెల్లింపులు మొదలైనవి ఉంటాయి. మరింత తెలుసుకోవడానికి మీరు మాకు 1803050కి కాల్ చేయవచ్చు లేదా మా వెబ్సైట్ www.kiecokw.com ని సందర్శించండి మరియు ఆఫర్లు, పోటీలపై నిరంతరం అప్డేట్ కావడానికి దయచేసి మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీలను సందర్శించండి. మా యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు చెల్లింపులు ప్రారంభించండి అంటూ ఈ కంపెనీ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. కేఐఈసిఓ వాళ్ళు వాళ్ళకి యాప్లు అయితే చేశారంట, దుబాయ్ బ్రాంచ్ అంట. ఇది మనకు ఆల్రెడీ మన ఎస్బీఐ వాళ్ళకి ఆల్రెడీ కనెక్ట్లో ఉందని తెలియజేస్తున్నారు. యాప్ ద్వారా ఎవరెవరైతే పంపిస్తూ ఉంటారు కదా, మామూలుగా ఎల్లలకి డబ్బులు పంపించుకుంటుంటాం మనం ఎక్స్చేంజ్ నుంచి, అదే ఈ యాప్ ద్వారా జరిపితే మనకి ఏదో కొన్ని ప్రైజులు గెలుచుకునే అవకాశం, మనం ఒకవేళ ఎవరికైనా టికెట్ మనోళ్ళు ఎవరన్నా పోతున్నా లేదా మనం పోవాలనుకున్న టికెట్లు కూడా గెలుచుకునే అవకాశం, మరిన్ని బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందంటూ వాళ్ళు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా ఒక బిజినెస్ పరంగా బిజినెస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటివన్నీ మామూలే. మళ్ళీ ఒకవేళ అనుభవం ఉన్నవాళ్ళు, ట్రాన్సాక్షన్ చేసుకోగలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది ఒక సులభతరమైన విషయం, అందులోనూ గెలుపొందే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. తర్వాత మరొక విషయం మనం కోవిడ్ నుంచి గమనించినట్లయితే సెక్రటరీకి జైలు జరిమానా బహిష్కరణ అంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ వివరాలు గమనిద్దాం. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులలో ఒకరి సెక్రటరీకి క్రిమినల్ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష మరియు 1284 దినార్లు జరిమానా విధించింది మరియు అతని పదవీకాలం ముగిసిన తర్వాత బహిష్కరణ విధించింది. మున్సిపల్ కౌన్సిల్లోని మహిళా ఉద్యోగిపై కోర్టు తన తీర్పును వెలువరచడం మానేసింది. అయితే 2 ఏళ్ల పాటు మంచి ప్రవర్తన కొనసాగించాలని మరియు 2000 దినార్లు ఆర్థిక హామీని చెల్లించాలని ఆదేశించింది. మున్సిపల్ కౌన్సిల్ హాజరు జాబితాను ఫోర్జరీ చేశారని 2 నిందితులపై ఆరోపణలు వచ్చాయి. పురపాలక సంఘం ప్రధానాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మున్సిపల్ కౌన్సిల్ జనరల్ సెక్రటరేట్లో జడ్జ్ మరియు అకౌంటింగ్ కంట్రోలర్గా పనిచేస్తున్న ఉద్యోగి యొక్క నెలవారీ వేతనం నుండి 642 దినార్లు మొత్తాన్ని చట్టవిరుద్ధంగా స్వీకరించడానికి కార్యదర్శికి వీలు కల్పించే అధికారిక పత్రం ఫోర్జరీకి పాల్పడినట్లు కనుగొనబడింది. జాబర్ అల్ అహ్మద్ అల్ సేసా సిబ్బంది ద్వారా ఈ విషయాలు అయితే బయటపడ్డాయి. మొత్తానికి ఇక్కడ ఫోర్జరీ ఒక కేసులో అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ సెక్రటరీ జైలుకు సంబంధించిన సెక్రటరీ అయితే ఆయనకు జరిమానా తర్వాత బహిష్కరణ అంటూ తెలియజేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగా మెసులుకోవాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి మరెన్నో మోర్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.